ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకున్నట్టయితే మనం చెరువులు నింపడం అనేది ఉపయోగం చేస్తుంది. ఎందుకంటే గతంలో 10 టీఎంసీల వాటర్ తిరిగించి తాగునీకి నింపే కార్యక్రమం ఇప్పుడు మన సికారావా కాన్సెన్స్ వరకు నీరు అనేది ఇవ్వడం ప్రారంభించడం సార్. దానికి సంబంధించిన రిజర్వాయర్ల ఇంట్లో కూడా నీరు పెట్టుకొని చెల్లోపలి రెండు ముఖ్యమైనటువంటి రిజర్వాయర్లు చెల్లోపల ద్వారా చిత్తూరు తెలుస్తుంది సార్. అక్కడ చెల్లోపలలో సగం వరకు మేము నమ్మకాలు సార్. గొల్లపల్లలో కూడా సగం వరకు నింపుతూ మనకి కింద ఉన్నటువంటి మడస్థల తీసుకోవడం మాట్లాడుకోండి.
కానీ మీరు మాట్లాడేది నా ఇష్టం, కానీ మీరు తీసుకునే నిర్ణయం కానీ అది మీ ప్రాంతానికి, మీ వినియోగదారుకి, మీ జిల్లాకి సంబంధంగా ఉండే అంశాన్ని దయచేసి తీసుకోవాలి. ఈ సంవత్సరాల్లో ఒక మంచి శాసనసభ్యుడిగా, ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా, ఒక మంచి మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. కూడా ముందుకెళ్తాం. ఈ తాలూకా తమ్మి ఇచ్చిన మా మీ ప్రసంగాలు కానీ, మీ తాలూకా నిర్ణయాలు, మీ మాటలు కానీ ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సమయం తర్వాత ఇది సమాజం అయిన తర్వాత ఇవో ఈ సమాజంలో జరగాక ప్రస్తుతం సమస్యకి వాళ్ళ పరిష్కారం దొరికింది. మళ్ళీ ఎప్పుడు పెడతా జిల్లా తరఫున అభివృద్ధికి, జిల్లాలో సమస్యల పట్ల, దాని పరిష్కారం పట్ల ఉండే విధంగా రేపు మరి రిపోర్టింగ్లో కూడా ఉండాలి తప్ప, ఇంకో విధంగా వ్యక్తిగత దృష్టితో వ్యక్తిగతంగా గవర్నమెంట్తో దీనిగా ఉండేటట్టు ఉండకూడదని చెప్పి అనేది కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీకు ఇది ఆదేశంగా రిక్వెస్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే మన అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే పాత్రికలు జిల్లాకు పంపించేవారు. ఈ జిల్లా అభివృద్ధి మీరు చేయం కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ మరి జిల్లా కలెక్టర్ గారిని వెళ్ళినప్పుడు కూడా మరి ప్రార్థన కోసంగా కోరుకోవడం.